పితామహపత్రీ జీ 8/4/2021 తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన ఇంగ్లీష్ మెసేజ్ కి తెలుగు అనువాదం. పేరవరం వశిష్ఠ గౌతమి. ఇంద్రియానుభవాలు ఆకర్షణ కనిపించే రూపాలు. హార్వెల్ డబ్ల్యూ పర్సివాల్ రచించిన థింకింగ్ అండ్ డెస్టినిటీ అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు. అన్ని దృశ్యాలు, శబ్దాలు, అభిరుచులు, వాసనలు మరియు పరిచయాలు ప్రకృతి వెలుపల నుండి ప్రకృతిలోని భాగమైన శరీరంలోనికి వచ్చే ప్రాథమిక మూలతత్వాల ప్రవాహాలు. అవి జ్ఞానేంద్రియాల యొక్క 7 ద్వారాల గుండా తలలోనికి వస్తాయి మరియు ఇతర 5 ద్వారాల గుండా స్పర్శ కలిగినట్లయితే చర్మం ద్వారా కూడా లోపలికి వస్తాయి. అవి అసంకల్పిత వ్యవస్థ యొక్క నరాల గుండా ప్రయాణిస్తాయి. ఇవి శ్వాస రూపం ద్వారా శరీరంలోని ఏ భాగానికి అయినా వైర్లను పోలి ఉండే వాటి ద్వారా కలపబడతాయి. అవి అక్కడ కణాలను ఉత్తేజపరుస్తాయి. శ్వాస రూపం ద్వారా అవి కర్తను చేరుతాయి. అవి అలా కర్తను చేరుకున్నప్పుడు అవి శరీరంలోని ప్రాథమిక మూలతత్వాలు ఏవైతే ప్రభావితం చేస్తాయో 2 ఇంద్రియానుభవాలుగా మారుతాయి. శ్వాస రూపం ద్వారా భావనతో అవి కలవడం వలన అన్ని ప్రాథమిక మూలతత్వాలు ఇంద్రియానుభవాలుగా మారుతాయి. అప్పుడు శరీరంలోని కర్త, ఇంద్రియాలు మరియు ఇంద్రియానుభవాలు గల మానవుడిగా తనను తాను గుర్తిస్తాడు. మానవుల జీవితం భ్రమలతో నిండి ఉంది. జీవితం గమనంలో ఆకర్షణ అంతరించినప్పుడు మానవులు తమకై తాము ఏర్పరచుకున్న భ్రమలను, దాని నుండి వారు ఏర్పరచుకున్న బంధాన్ని కనుగొంటారు. మానవులు ఆనందిస్తున్నామని కానీ లేదా బాధపడుతున్నామని కానీ వారు నమ్ముతున్నంత కాలం ఇంద్రియానుభూతుల యొక్క భ్రమలను కనుగొనలేరు మరియు వారు కేవలం ప్రాథమిక మూలతత్వాలను సంతృప్తిపరుస్తూ ఉంటారు. 4 ఇంద్రియాలు భౌతిక స్వభావం గల ప్రతి ఒక్క దానిని తీసుకువస్తాయి. కానీ అవి మానవులకు కనిపించే విధంగా వస్తువుల ముద్రలను మాత్రమే తీసుకువస్తాయి. ఈ వస్తువులు వాస్తవాలుగా మాత్రమే కనిపిస్తాయి. పదార్థం ఒక రూపంగా కనిపిస్తుంది, పదార్థంగా కాదు. రూపం అనేది బయటకు కనపడే అంశం, ఇది పైకి కనిపించే అంశం. ఇది ఇతర భాగాలను, అంశాలను దాచిపెడుతుంది. భౌతిక తలంలోని అన్ని ఘన పదార్థాలు మానవ శరీరం యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా అవి గ్రహించినంత కాలం మాత్రమే ఉంటాయి. అవి ఘన పదార్థ స్థితిలో ఉన్నట్లుగా పదార్థం యొక్క ఇతర స్థితులు కనిపించవు. ఇతర స్థితులలో రూపం ఉండదు. ఇది రూపంలో వాస్తవంగా ఉన్నప్పటికీ, కనిపించే వాస్తవం అయినప్పటికీ ఇది ఎక్కువ కాలం వాస్తవంగా మాత్రమే ఉండదు. శ్రీ సుభాష్ పత్రిజీ గారు.